సీఎం టీవీ న్యూస్ కు స్వాగతం. హైదరాబాద్ లోని జోహార్ నగర్ మల్కాపురం చెరువు దాని అనుబంధంగా ఉన్న 12 నీటి గుంటల్లో పేరుకుపోయిన కాలుష్యాన్ని తొలగింపు వేసిన టెండర్లో జీహెచ్ఎంసీ అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణ జరిపించి జీహెచ్ఎంసీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్పొరేటర్లు రవిచారి, దేవకుమార్, మహేందర్, శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. జీహెచ్ఎంసీ లెక్కల ప్రకారం మార్కాపురం చెరుకు సంబంధించి 12 నీటి గుంటలు శుభ్రత స్థితికి వచ్చే ఉద్దేశంతో సెప్టెంబర్ 21 చేయడంతో హైదరాబాద్కు చెందిన పంపిణీ చేస్తున్నారని, అయితే టెండర్లలో 1,47,088 స్క్వేర్ మీటర్స్ కాగా 2,85,292.25 మార్చి 130 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, దీనిపై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో జీహెచ్ఎంసీ అధికారులు రామ్కి యజమానం కొమ్మక్కై ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. రోడ్ల విషయంలో, చెరువులు సరిచేయి విషయంలో, డ్రైనేజీల విషయంలో గతంలో కేటీఆర్ ఇచ్చిన మాటలు నీటి మీద బుడగలయ్యాయని ఎద్దేవా చేశారు. కర్ణాకర్ గారు చెప్పినట్టు ఈరోజు డంపింగ్ యార్డ్ నుంచి, జవహర్ డంపింగ్ యార్డ్ నుంచి చూసినట్లయితే ఏ ఒక్క కార్యక్రమం ఈరోజు జీహెచ్ఎంసీ పరిపాలక సంఘంలో మొదలుపెట్టిన అన్నింటిలో కూడా ఈ యొక్క అవినీతి ఆరోపణలు ఎదురవుతున్నాయి అనేది ఖచ్చితంగా అందరూ కూడా గమనించాల్సిన విషయం. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో ఇదే ఐటీ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఒకసారి అన్నారు, హైదరాబాద్లో మీరు ఏ ఒక్క రోడ్లోనైనా ఒక పాట్ హోల్ చూపిస్తే మేము 1,000 రూపాయలు మీకు నజరాన్ని ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయడం లేదు. మరి ఈరోజు నీ కేటీఆర్ గారికి ఇదే వేదిక నువ్వు ఛాలెంజ్ చేస్తామన్నా, మరి హైదరాబాద్లో పాట్ హోల్ లేని ఏ ఒక రోడ్ అయినా చూపించగలుగుతారా అని చెప్పేసి, ఆ విధంగా చూపించగలిగితే భారతీయ జనతా పార్టీ తరఫున మేము మీకు 1,000 రూపాయలు నజరాన్ని ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే గతంలో ఇంతకుముందు జీహెచ్ఎంసీలో కావచ్చు, అంతకుముందు ఎంసీఎస్ ఉన్నప్పుడు కావచ్చు, ఈ యొక్క ఏవైతే ముఖ్యమైన మేజర్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా లోకల్గా ఉన్న మున్సిపాలిటీ వాళ్ళే వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. అంటే ఏ ఒక్క మెయిన్ రోడ్స్ కూడా వాళ్ళ వాళ్ళే మేజర్గా మెయింటైన్ చేసుకుంటూ చిన్న చిన్న దానికి సంబంధించిన టెండర్లు కాల్ చేసుకొని మెయింటెనెన్స్ కూడా వాళ్ళే వాళ్ళు చేశారు. మరి ఈరోజు మీరు అవినీతి పని చేసుకోవడానికి, మీరు వీళ్ళ జోబులు నింపుకోవడానికే ఈ యొక్క సిఆర్ఎంపీ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ని వీళ్ళు కొత్త ఒక సిఆర్ఎంపీ అనే కొత్త ప్రాజెక్ట్ని వీళ్ళు అమలు చేశారని మనం గమనించాలి. ఎందుకంటే కాంప్రిహెన్సివ్ రోడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ అని తీసుకురావడం జరిగింది. ఈ సిఆర్ఎంపీ ద్వారా దాదాపు 811 కిలోమీటర్ల ఏవైతే ముఖ్య రహదారులు ఉన్నాయో సిటీలో, ఇవన్నిటిని కూడా 7 ప్యాకేజీల కింద విభజించి దాదాపు 1,839 కోట్ల రూపాయల నిధులను వీళ్ళు కేటాయించడం జరిగింది. ఇందులో మళ్ళీ ఈరోజు కమిషనర్ గారు చెప్తా ఉన్నారు, మరి మేయర్ గారు చెప్తా ఉన్నారు, ఈరోజు వరకు దాదాపు 707 కోట్ల రూపాయలు ఆల్రెడీ 2 సంవత్సరాల్లో ఖర్చు చేయడం జరిగిపోయిందని చెప్తున్నాం. మళ్ళీ మేము ఈరోజు అందరం కూడా నిలదీస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. నిజంగానే 700 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు, వీటికి లెక్క చూపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్టు అయితే సిఆర్ఎంపీ అనేది ఒక పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కంపెనీస్కి వీళ్ళు ప్యాకేజీల కింద విభజించి 200 కోట్ల రూపాయలు మీద కేటాయించి వీళ్ళకి టెండర్ కాల్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు కావచ్చు, లేకపోతే మేయర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, జోబులు నింపుకునే పని తప్ప నిజంగా సిఆర్ఎంపీ రోడ్డు దీన్ని మెయింటైన్ చేసే వాళ్ళ నెంబర్ ఇది, ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఇదండి. ఈరోజు మీరు ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి, ఎందుకంటే ముఖ్యంగా పురపాలక మంత్రి గారు కేటీఆర్ గారు ఏ చిన్న సమాధానం ట్విట్టర్లో ఇస్తారు కదా, మరి సిఆర్ఎంపీ రోడ్ సంబంధించి ఈరోజు కొన్ని వేల క్వశ్చన్లు, వేల మంది ప్రజలు, సిటిజన్లు, నగర ప్రజలందరూ కూడా ఈ సిఆర్ఎంపీ రోడ్ సంబంధించి ఎన్నో ప్రశ్నలు ఎత్తున్నప్పటికీ వాటికి సమాధానం లేదు. కాబట్టి మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం, ఖచ్చితంగా ఈ సిఆర్ఎంపీ ప్యాకేజీల ప్రకారంగా ఏదైతే జరుగుతూ ఉందో, ఈ మీరు ఖర్చు పెట్టి 700 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా వీటిపై ఖచ్చితంగా ఇందులో ఎంతో అవినీతి ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా బయటపెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేమందరం కూడా ఖచ్చితంగా వీటిపై ఇది బయటపెట్టేంతవరకు కూడా పోరాటం అని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. సిఆర్ఎంపీ ఈ మూడు కూడా చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరినీ కూడా ఈరోజు చింతలు పడేసినటువంటి ఒక ప్రోగ్రాం ఇది. కొంతవరకు సక్సెస్ అయినప్పటికీ కూడా సిఆర్ఎంపీ కాంప్రహెన్స్ రోడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం అయితే కొన్ని చోట్ల అధ్వానంగా ఉన్నది. దానికి సమాధానం చెప్పి నాలుగు నంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేస్తే అక్కడ నుంచి సమాధానం కూడా రాదు. అట్లాంటి రోడ్లు కానీ సిఆర్ఎంపీ అయితే కాంప్రహెన్సివ్ రోడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలు ఈరోజు మన హైదరాబాద్లో కొన్ని రోడ్ల పరిస్థితి. అదేవిధంగా కాంప్రహెన్సివ్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎస్ఎండిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్,
చూస్తున్నాము ఇప్పుడు ఒక నెల దాటితే మళ్ళీ మాన్సూన్ వస్తాయి. మనందరికీ 2020లో జరిగినటువంటి సంఘటనలు అందరికీ మన కళ్ళ ముందే వేలాడుతున్నాయి. నాగా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి సంవత్సరాలు నడుస్తున్నా ఈరోజు నాగా డెవలప్మెంట్ గతంగా నడుస్తున్నటువంటి సంఘటనలు ఎన్నో నాగిండలు కావచ్చు అగ్నిండలు కావచ్చు ఉన్నాయి. మరి ఇప్పుడు రేపు మళ్ళీ వర్షాలు పడితే ఆ నాలా చూపాలన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఏంటని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పొద్దున లేస్తే మేము నాగా డెవలప్ చేస్తున్నాము ఆ రోజు 2020లో సంవత్సరంలో మొత్తం అన్ని పూర్తి చేస్తున్నటువంటి కేటీఆర్ గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు ఎక్కడ ఉన్నారని మేము ప్రశ్నిస్తున్నాము. రేపు పొద్దున వర్షం పడి మళ్ళీ నాలుగులో వరద ముందుకు వెళ్తే ప్రజల యొక్క ప్రాబ్లం ఎవరు చూస్తారని మేము అందరూ ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మీరు పొద్దున ఇద్దరు వదిలి వెంబడే ఎంత ప్రాతిపదికన ఇక్కడైతే ప్రారంభించిన నాలా పనులు వెంటనే పూర్తి చేయాలి. వర్షాకాలం లోపే ఇది పూర్తి చేయాలని మేము భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తాము. 120 కోట్లను ఖర్చు చేసిన జిహెచ్ఎంసి మళ్ళీ ఇలా ఏ విధంగా ఆ క్యాపింగ్ సరిగ్గా జరగలేదనే ఉద్దేశంతో మళ్ళా ఈరోజు దాన్ని లీచింగ్ తీయడానికి ఈ విధంగా వారు కూడా ఏదైతే టెండర్ కాల్ చేశారో మేము కొడతాను అప్పుడు క్యాపింగ్ చేసినప్పుడు మళ్ళీ లీచింగ్ ఎడికెళ్ళి వచ్చింది. మీరు ఆ రోజు క్యాపింగ్ చేయకముందు లీచింగ్ ఉంటే మీరు క్యాపింగ్ ఎందుకు చేశారు? అంటే ఈ విధంగా ప్రజల యొక్క డబ్బులను వృధా చేయడానికి కార్పొరేషన్ పొందుకుందా అనేది మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజల దగ్గర మీరు ట్యాక్స్ రూపంలో ఎవరైతే ట్యాక్స్ ఇవ్వకుంటే వారి యొక్క సొమ్ములను సీజ్ చేస్తున్నారు. వారిపై ఇంటిపైన ముంగుతూ వచ్చి చెత్త వేసి వారిని పనిష్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రజల యొక్క ట్యాక్స్నంతా కూడా మీరు కలెక్ట్ చేసి ఇలాంటి బడా కంపెనీలకు ఒప్పచెప్పడానికి మన కార్పొరేషన్ ఉందా అనేది మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వారు చేసే పనులను ఏ విధంగా ఉన్నాయంటే మనం చాలా కార్పొరేషన్లో ఈరోజు చూసినట్లయితే సిఆర్ఎంపీ పేరు మీద ప్యాకేజీలు చేయడం, అదేవిధంగా ఎస్ఎన్టీపీ పేరు మీద ప్యాకేజీలు చేయడం, ఇలాగ ప్యాకేజీలు చేసి పెద్ద పెద్ద కంపెనీలకు ఒప్పచెప్పేసి వారికి బిల్ ఇవ్వాలంటే మనం లోను చేస్తూ ఉన్నాం. కార్పొరేషన్ గతంలో 2014 ముందు కార్పొరేషన్లో డిపాజిట్స్ ఉండేవి, కానీ ఈరోజు 4,000 కోట్లు మనకు లోన్స్ అవుతా ఉన్నది. రోజుకు 1,30,00,000 మనం ఇంట్రెస్ట్ కడతా ఉన్నాం. అంటే ఇంట్రెస్ట్ కట్టడానికి మనం ట్యాక్సులు వసూలు చేస్తున్నామా? మరియు ఇలాంటి కుంభకోణం ఇలాంటి డబ్బులన్నీ వృధా చేస్తూ ప్రజల పైసలన్నీ కూడా వృధా చేస్తున్నారనేది మా దృష్టికి వచ్చింది. తప్పకుండా దీనిపై చూస్తూనే ఉండండి సీఎం టీవీ.